హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. మీకు అందరికీ ఇది మన ఆవ నూనె అంటారు కదా, ఆవ నూనె గురించి అందరికీ తెలుసు కదా. సో ఈ ఆవ నూనె మన మోకాళ్ళ అరుగుదల, ముఖ్యంగా ఇక్కడ ఉన్న గుజ్జన్నీ అరిగిపోయి వాపు వస్తుందండి. చూసారు కదా, ఇలా వాపు వచ్చేస్తుంది. ఇలా వాపు వచ్చినప్పుడు మన ఈ జాయింట్స్లో మధ్యన ఉన్న కార్టిలేజ్ గుజ్జ అనేది కరిగిపోతుంది. అప్పుడు ఈ గ్యాప్ వల్ల మనకి ఏమవుతుందంటే మనకు ఈ మోకాళ్ళ నొప్పులు అనేది విపరీతంగా వస్తుంది. సో ఈ మోకాళ్ళ నొప్పి వల్ల మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్తే దానికి ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రేని బట్టి స్టేజ్ వన్నా, స్టేజ్ టూ, స్టేజ్ త్రీయా, స్టేజ్ ఫోరా డాక్టర్ చెప్తారు. ఇప్పుడు నాకు మాత్రం మోడరేట్గా వచ్చిందండి. ఎక్స్రేలో స్కాన్ తీశాను, మోడరేట్గా వచ్చింది. ఆర్థోపెడిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తను తీసిన తర్వాత నీకు ఇప్పుడు ఈ నీ అంటే ఈ మోకాళ్ళలో మోడరేట్గా ఉందమ్మా, సివియర్గా లేదు, ఒక 5-6 సంవత్సరాల వరకు నువ్వు మెడిసిన్స్ ఉన్నా. సో డాక్టర్ చెప్పారంటే ఇంకా 5-6 సంవత్సరాల వరకు నీకు నీ రీప్లేస్మెంట్ అవసరం లేదు, మందుల వల్ల ఇంకా వెయిట్ తగ్గమన్నారండి. ఫస్ట్ మన వెయిట్ తగ్గియాలి, ఎందుకంటే మన బరువు అంతా కూడా ఈ మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఈ గుజ్జు అనేది మనకు తగ్గిపోతుంది. దాన్ని ఇంగ్లీష్లో కార్టిలేజ్ అంటారు. సో ఈ గుజ్జు ఇంకా పెరగడానికి మనము లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనము రోజు వాకింగ్ చేయాలండి. అంటే స్క్వాట్స్ చేయొద్దు, వాకింగ్ కూడా నిదానంగా చేయాలి. ఎక్కువ 45 నిమిషాలు స్లో బ్రిస్క్ వాక్ చేయొద్దు, జాగింగ్ చేయొద్దు అన్నారు డాక్టర్. అంతేకాకుండా లైఫ్ స్టైల్ అంటే వెయిట్, ఇప్పుడు మనము ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు 5'4" హైట్కి నేను 60 కేజెసే ఉండాలి, బట్ నేను 74 కేజెస్ ఉన్నానండి. సో ఈ 14 కేజెస్ తగ్గమని చెప్పారు డాక్టర్స్. కాబట్టి డైట్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవుతే మనకు అప్పుడు మనకు ఈ మోకాళ్ళ అరుగుదల కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు అంతే. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఈ ఆవ నూనెని కొద్దిగా గోరువెచ్చగా చేసి చూడండి, ఇలా మర్దన చేయాలి మనం. ఇలా మర్దన చేయాలి లైట్గా ఒత్తుతో. నాకు ఈ ఒక్క కాలే, నాకు లెఫ్ట్ లెగ్కే చాలా సతాయిస్తుందండి, రైట్ లెగ్ అసలు లేదు. 80% బాగుంది, 20% తక్కువ కొంచెం పెయిన్ ఉంది. సో ఇలా 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 కార్నర్స్లో ఇలా ఇలా మసాజ్ చేయాలండి, సైడ్స్లో మళ్ళీ ఇలా ఇలా క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ ఇలా రోజు మనము 3 సార్లు ఇలా ఆవ నూనెను కొద్దిగా వేడి చేసేసి. ఎందుకు మనం ఆవ నూనె వాడతామంటే ఆవ నూనెలో ఆ ప్రాపర్టీస్ ఉందండి, వేడి కూడా ఆవ నూనె. నేను ఇంకొక వీడియోలో మామ్ ద వండర్ షెఫ్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి, ఆవాలు మనము ఒక 5 స్పూన్ల ఆవాలను మనము కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. డ్రై రోస్ట్ అంటారు కదా, రోస్ట్ చేసిన తర్వాత పౌడర్ కొట్టుకోవాలి. పౌడర్ కొట్టి ఒక బాటిల్ వేసుకొని 1 స్పూన్ ఆవ నూనె పౌడర్కి 2 స్పూన్ బియ్యం పిండి నీళ్ళలో ఒక పేస్ట్ లాగా చేసి దీనికి ప్యాక్ లాగా వేయాలి. ఆ వీడియోలో చూడండి. ప్యాక్ లాగా వేసిన తర్వాత 2 కాళ్ళకు పెట్టుకుని ప్యాక్ 15 నిమిషాల తర్వాత దీన్ని చక్కగా ఇలా మర్దన చేసి నీళ్లు చల్లుకుంటూ అది అంతా కడిగి వేయండి. సో ఇలా చేస్తుండనండి. ఇలా చేస్తుంటే మనకు ఈ అరుగుదల 5 సంవత్సరాలు అరుగుదల అయ్యేది 10 సంవత్సరాలు పడుతుంది. అంతేకాకుండా వాకింగ్ చేసుకుంటూ డైట్ పాటించుకుంటూ వెయిట్ లాస్ అవుతూ, ప్లస్ ఈ బోన్ సూప్ తాగుతుండాలి. అంతేకాకుండా క్యాబేజీ మరియు బ్రోకలీ ఇవన్నీ కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మంచి ఫుడ్ అండి. ఈ ఆహారం తీసుకుంటూ ఇలా మన ఈ మోకాళ్ళ చిప్పలను నొప్పిని కొద్ది రోజుల వరకు మనము దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళవచ్చు. సో ఇలా చేస్తుంటే మనము నడవగలుగుతాము, లేకుంటే ఫుల్గా నడవకుండా నీ రీప్లేస్మెంట్ చేస్తారు ఆర్థోపెడిస్ట్ డాక్టర్స్. సో మన చేతిలోనే ఉందండి, చూసారు కదా నా నరం ఇక్కడ ఇలా ఊపి ఉంది. సో నా కొన్ని డాక్టర్స్ కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు, నా ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నాను. కొంచెం పర్వాలేదు, ఇప్పుడు 5 రోజులైంది నేను బాగానే ఉన్నాను. అంతేకాకుండా ఇలా ఇంటి చిట్కాలన్నీ పాటించాలి, కొన్ని ఎక్సర్సైజ్ పాటించాలి. చూపిస్తాను, కాలు ఉంది కదా ఇలా బెండ్.
స్ట్రెచ్ బెండ్ స్ట్రెచ్ బెండ్ స్ట్రెచ్ బెండ్ స్ట్రెచ్ బెండ్ స్ట్రెచ్ బెండ్ స్ట్రెచ్ రొటేట్ 1 2 3 4 5 రివర్స్ 1 2 3 4 5 ఫోల్డ్ స్ట్రెచ్ ఫోల్డ్ స్ట్రెచ్ ఫోల్డ్ స్ట్రెచ్ సో అలాగే కాకుండా ఇక్కడ కాళ్ళ దగ్గర రెండు చేతులను పెట్టి ఇలా ఫోల్డ్ చేసి స్ట్రెచ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి స్ట్రెచ్ చేయాలి ఫోల్డ్ చేసి స్ట్రెచ్ చేయాలి